faction background, rowdy background, criminals ani egurtunnaremo. Viplava spurtito vachina vyaktini nenu. Chala chala gettiga untadi poratam, bayapadam. Rajakeeya labdhi kosam raledu rajakeeyalloki. Poratam cheyadam kosam vacham. Prajalaki andaga nilabaddaniki vacham. Aadaparachalaki rakshanaga undadaniki vacham. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వచ్చాం. యువతలో ప్రతిభా పాఠవాళ్ళని తీసుకురావడానికి వచ్చాం. రైతాంగానికి అండగా నిలబడడానికి వచ్చాం. అందుకని ఇలాంటి చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. ప్రతి వైసీపీ అడ్డగోలుగా మాట్లాడే వైసీపీలోని ప్రతి నాయకుడికి భీమవరం సభ నుంచి హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదన్నా అనుకోండి. మీ నోటికి సైలెన్సర్లు బిగించుకోండి. ఇన్ని పథకాలు ఇన్ని పక్కన పెడదు. ఎక్కడికి వెళ్ళినా దేశం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది. ఇదే కదా మన బాధ. మీకు అనుభవంలోకి రాదు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది, మీకు అనుభవంలోకి రాదు. అది ఒక అబ్స్ట్రాక్ట్, ఒక అర్థం కాని బ్రహ్మ పదార్థం. రాష్ట్రానికి అప్పుంటే నాకేంటి అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ రెండు బ్రిడ్జిలు రాలా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. సకాలానికి జీతాలు రావట్లా, రాష్ట్రం అప్పుల్లో ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చేస్తారన్న పెద్ద మనిషి ఎందుకు చేయలేకపోయాడు, అప్పుల్లో ఉంది. అప్పులు చేసి అభివృద్ధి అనుకుంటే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు రావాలి. అందుకని మీరు అప్పు అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీ జీవితంలో మీ జీవితంలో ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు విద్యార్థుల్లో అంటే దానికి కారణం అప్పులు అధికంగా అయిపోయి వడ్డీలు కట్టడం వల్ల అక్కడ రావాల్సిన ట్యాక్స్ డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ జరగట్లేదు. విదేశీ విద్యా పథకానికి నిధులు లేవంటే దానికి వచ్చిన డబ్బంతా ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంది, వడ్డీలు కడతా ఉన్నారు. ఇలా ఏ పథకమైనా తీసుకోండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు, అప్పులు పెరిగిపోయినాయి. మరి దీన్ని బయటికి తీసుకురావడం ఎలా? పవన్ కళ్యాణ్ ఒకటి సరిపోడు దీనికి. ప్రతి గ్రామంలో మన వీరవాసనం దగ్గర నుంచి ప్రతి వాడ మన 38వ వార్డు దాకా మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కమిటెడ్ లీడర్షిప్ రావాలి. ఈ నేల నాది, అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, అవకాశాలు ఉండాలి. వీటి మీద అందరూ చింతన చేయాలి, ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచించాలి. రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పారు. రైతులకి వ్యక్తి ఏం చేశాడు? రైతులకి వ్యక్తి ఏం చేశాడు ఒకసారి ఆలోచించండి. గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర లేదు. నేను పవన్ కళ్యాణ్ జనసేన వస్తే తప్ప రైతుల అకౌంట్లో డబ్బులు పడట్లా. మీరు రావాలా? మీ బాధ్యత కాదా? రైతు భరోసా కేంద్రాల్లో వ్యక్తులు ఉండరు. తేమ చేసే ఒక మిషన్ తప్ప, ఒక వ్యక్తి తప్ప కనీసం కొలిచే మెషిన్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. అన్ని తీసుకెళ్లి ఒక్క కులానికి అంటపెట్టారు. నేను ఒక కులానికి వ్యతిరేకం కాదు. అన్ని పదవులు, దాదాపు 194 కీలకమైన పదవులు ఒక సామాజిక వర్గానికే అంటిపెడితే ఇది ఏమనాలి? దీన్ని క్లాస్ వార్ అనాలా, క్యాస్ట్ వార్ అనాలా, ఏమనాలి దీన్ని? ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఆలోచిస్తుంది వచ్చే ఎన్నికలకు సంబంధించి మూడే ప్రధానమైనవి: విద్య, వైద్యం, ఉపాధి. విద్య కోసం మనం చేయదలుచుకుంది. అమ్మఒడి అమ్మఒడి అంటా ఉన్నారు. అమ్మఒడి కొత్తగా ఉన్న పథకం కాదు, మన రాజ్యాంగం హక్కు. కేజీ నుంచి మన కాలేజ్ పీజీ దాకా ప్రభుత్వం చదివించాలి. అది మన హక్కు. అది ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు. అది విద్యకి ప్రభుత్వ కళాశాలల్ని బలోపేతం చేయాలి. మంచి కాంపిటెంట్ టీచింగ్ స్టాఫ్ రావాలి. ఈ దశగా ఆలోచిస్తున్నాం విద్య అనేది. అలాగే ఉపాధికి సంబంధించి మెయిన్గా నేను ఆలోచిస్తుంది మెడికల్ వైద్యం. ఏ జబ్బులున్నా కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీకి వీళ్ళు హాస్పిటల్స్ కట్ట డబ్బులు కట్టట్లా. మనకి ఇంగ్లాండ్ తరహాలో
లేదా మిగతా డెవలప్డ్ అయిన నేషన్స్ తరహాలో అందరికి ఒక 25 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ పెడతాం ప్రతి ఒక్కరికి. అంత డబ్బు ఉంది ఇక్కడ. ప్రతి ఇంటికి ఒక 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పెడితే ఇబ్బంది రాదు దానికి. జబ్బు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలో ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకోవాలో లేదంటే ఎక్కడ చేయించుకోవాలో క్వాలిటీ ట్రీట్మెంట్ ఆ రోజు లెట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పేదమని దాని ప్రీమియం మనం పే చేద్దాం ప్రభుత్వం తరపు నుంచి. మా జన సైనికులకే మా వీర మహిళలకే చిన్నపాటి గాయం జరిగితే 50,000 రూపాయలు ఒక పార్టీ తరపున నేను ఇస్తున్నాను. మేము చేయగలుగుతున్నాం. అదే ప్రభుత్వం మనదైతే మనం ఎందుకు చేయలేం ప్రజలకి? అలాగే ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల చొప్పున 25 లక్షల ఇన్సూరెన్స్ ఎందుకు చేయగలం? నలుగురికి 5 మంది కుటుంబ సభ్యులు ఇంట్లో మా జన సైనికులకు ఒక్కొక్కరికి మా వీరమహిళలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ మేం చేయగలుగుతున్నామే. ఈ రాష్ట్రంలో ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి కావాలి, అతను ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వారిలో వారికి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు ఉండొచ్చు. కానీ అతను నాయకుడు కావాలి, పీఠం ఎక్కాలి అని చెప్పి తనకు సంబంధించిన వాళ్ళందరూ అతను కోరుకుంటుంటే అతను వేరే వాళ్ళ పల్లకిలు మోయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా 1+1 2 కాదు. ఐ టెల్ యూ ది ఎగ్జాంపుల్స్. ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే తనకు ఓట్లు ఏమన్నా వేస్తారేమో, కానీ అతను ఇంకోటికి పల్లకీలు అంటే ఆయన చూసినారు కాబట్టి సాలేనాయనా నీదేందని ఉంటే చెప్పు అంటారు. ఆయన కోరిక తను గెలవాలని ఉండాలి, కానీ వేరే వాళ్ళని ఓడించలేను కాదు. ఒక పరుగు పందెంలో ఎక్కడైనా కానీ ఒక పందెం స్టార్ట్ అయితే నేను ఫస్ట్ రావడానికి పరిగెత్తించలే, కానీ పక్కనోనికి దొబ్బి కింది కాలు దొబ్బి నేను పోవాలనుకోవడం తప్పు. సో రాజకీయాల్లో ఫండమెంటల్స్ ఆఫ్ పాలిటిక్స్ మీద లేకపోతే కేవలం వచ్చిన జనమంతా మా వాళ్ళే అనుకుంటే చాలా తప్పు. ఇది సినిమాకు గ్లామర్కు ఎప్పటి నుంచో కూడా జనాలు వస్తుంటారు. ఈరోజు ఆ హనీ రోజున ఆమె తిరుగుతూ ఉంటుంది మన బాలయ్య సినిమాలో. ఆమె తిరుపతి జంక్షన్లో ఆమె ఒక చోట పెట్టమనండి మీటింగ్ అదే జంక్షన్లో పవన్ కళ్యాణ్ పెట్టమన్నాడు జంక్షన్. ఎవరు దానికి హైయెస్ట్ వస్తారో మనమే చూద్దాం. సో సినీ గ్లామర్ వేరు, ప్రజా సమస్యలు వేరు. పబ్లిక్ నీ నుంచి ఏమి కోరుకుంటుందంటే నువ్వు వారికి ఏ విధంగా మంచి చేస్తావనే కోరుకుంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తన బహిరంగ సభల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆయన తోల్దీసా తొట్టిదీసా వాని బట్టలు ఇప్పి కొడతా ఇవే కార్యక్రమాలే తప్ప ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడు. సినిమా వేరు, నిజ జీవితం వేరు. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సినిమా జీవిత రాజకీయాలకి వచ్చి దాని మీద పుష్ చేసుకున్న వాళ్ళు ఒక టైంలో సక్సెస్ అయినారే కానీ సబ్సిక్వెంట్గా ఫెయిల్యూర్ అయితేనే వచ్చినారు. చిరంజీవి గారు అతనంత సౌమ్యుడు మంచోడు లేడు. అతని సొంత ఊర్లో పాలకొల్లో ఓడగొట్టారు. ఎవడి వల్ల ఈ రాష్ట్రానికి వీళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గమనిస్తుంటారు. బాలయ్య ఒక్కడే తెలివేనోడు. బాలయ్య వాళ్ళ ఊర్లోగా నిలబడి ఉంటే రెండోసారి కూడా గెలిచేవాడు కాదు. వాళ్ళ ఇంట్లో ఎవరికి అబ్బకపోయినా తెలివి తనకు అబ్బింది. సో అందుకే బాగా చూడండి, ఏ సినిమా స్టార్ వాళ్ళ సొంత ఊర్లో నిలబడి ఒకసారి గెలవచ్చేమో కానీ రెండోసారి గెలవలేరు. కృష్ణంరాజు, మురళీమోహన్, కోటా శ్రీనివాస ఎవరి పేరు ఎత్తుకున్నా కానీ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో ఒక ఎక్స్పెక్టేషన్ మీద రావచ్చేమో కానీ సబ్సిక్వెంట్గా ప్రజల ఆలోచన, ప్రజల అవసరాలు వీటిని సాటిస్ఫై చేయలేక రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఈయన పొత్తు పోవడం వల్ల ఆయన క్రేజ్ ఒకటే తగ్గుతుంది. మొదట సీఎంని నేను కానే కాదు, 48% నాకు ఓట్లు వస్తేనే కదా అని అన్నాడు. 48% నీకు ఓట్లు రావడానికి నీకు చేసిన ప్రయత్నాలు ఏడీ అక్కడ కనపడటం కావాలి కాబట్టి ఆయన పోనాడు. రాజకీయాల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయాలి కానీ పల్లకీలో మోయడానికి సపోర్ట్ చేయడానికి చూస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. అంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, చట్టాలు చేసినారు. నువ్వు కొడుతూ ఉంటే అవతలడే ఊరుకుంటాడు. ఏదైనా కానీ మనం చేసే ఏ పనైనా కానీ చట్టం లోబడి ఉండాలి. నువ్వు చట్టం లోబడి లేకుండా కూర్చోబెడతాను తంతాను గుంజిల్లి ఇస్తాను అంటే చట్టానికి వ్యతిరేకంగా. ఎవ్రీ రియాక్షన్ హ్యావ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్స్.